ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి ఆయన నామానికి స్థుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిస్తున్న మహాకృపను బట్టి ఆయన నామానికి స్థుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యం ధ్యానించుకోవడం వల్ల మనకి ఎంతో ఫలము ప్రతిఫలము ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఈరోజు ఏమనగా, మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం అండి. మనము దేవుడిని ఏదైనా అడిగేటప్పుడు మనము ఏదైతే అడుగుతామో అది మనం పొందుకున్నామని అడగాలి. అది మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని అడగాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుడిని అడిగేటప్పుడు అది పొందుకుంటావని నువ్వు అడగాలి. నువ్వు అల్ప విశ్వాసంతో దేవుని అడిగేటట్లయితే నీకు అది నువ్వు అది పొందుకోలేవు. నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో నువ్వు అడిగేటప్పుడు నువ్వు అది తక్షణమే అది నువ్వు పొందుకుంటావు. నువ్వు అది పొందుకున్నాను అని అడగాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పొందుకున్నానని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు అది తప్పకుండా నెరవేరుస్తాడు. మనం చూసుకున్నట్లయితే హాగరు ఎడారులు ఉన్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, తనతో పాటు ఎవరూ లేనప్పుడు అక్కడ తన కుమారుణ్ణి తన ఇసుకలో పెట్టి అక్కడ ప్రార్థన చేస్తుంది దేవుడిని. ఎడారులో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనుషులు ఉండరు, మన బాధలు చెప్పుకునేవారు ఉండరు, లేదంటే మన తోడుగా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ హాగరు దేవుణ్ణి ఆశ్రయించింది. అయితే దేవుణ్ణి అడిగింది, దేవుడు అడిగిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అక్కడ ఎడారిలో దేవుడు నీటి ఊటని అనుగ్రహించాడు. ఆవిడ ఎలా అడిగిందంటే అది నేను పొందుకుంటాను అని అడిగింది. నేను పొందుకోను, ఇది నాకు జరగదని హాగరు దేవుడిని అడగలే. ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నమ్మి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. అయితే నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుని నామంలో అది మనం పొందుకుంటామండి. ఖచ్చితమైన విశ్వాసంతో అడగాలి, అది మనం పొందుకున్నామనే అడగాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు అది అనుగ్రహించే దేవుడు. నువ్వు ఎడారి నీకు ఎవరు సాయం రాని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం అందించగల సమర్థుడు. కాబట్టి మనం దేవుడిని అడగడం మనము నేర్చుకోవాలి. ఈ యొక్క వాక్యం మన జీవితంలో ఫలించాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో ఏసయ్య, నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క ఆత్మనుంచండి. ఇదిగో ఏసయ్య దేవ తండ్రి, నమ్ముటి నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని దేవ తండ్రి. అయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నమ్మకాన్ని దయచేయండి, ఇదిగో నీ మీద విశ్వసించడం నేర్పించండి. హాగర్ ఎలా అయితే విశ్వసించిందో దేవ తండ్రి, ఎడారిలో ఎలా అయితే నీటి బొగ్గను దేవ తండ్రి అయ్యా ఉబ్బికింప చేశారో దేవ తండ్రి, అయ్యా మేము ఎడారి వంటి ప్రాంతంలో, ఎడారి వంటి మనుషుల్లో మేము ఉన్నాము దేవ తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిలో దేవ తండ్రి మీరు కార్యం చేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో దేవ తండ్రి మీరు ఆ యొక్క నూతన అనుభవాన్ని మీరు దయచేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకని మేము ప్రార్థన చేస్తూ ప్రార్థన పాదాల సంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.